హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా బస్టాప్ లో ఇంకెక్కడైనా చాలా వరకు చిన్న చిన్న పిల్లలు పళ్ళు అమ్ముకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ కనిపిస్తారు అలా కనిపించినప్పుడు సహాయం చేయాలనుకునే వాళ్లు కొంతమంది చేస్తారు కొంతమంది చేయలేకపోవచ్చు ఇక ప్రస్తుత కాలం గురించి ఆలోచించినట్లయితే సొంతవాళ్లనే పట్టించుకొని రోజులువి అలాంటిదే ఎవరో మనకు ముక్కు మొహం తెలియకుండా రోడ్డు మీద అలా కనిపించి ఆపదలో ఉన్నారు అని అంటే సాయం చేసే వాళ్లు ఎంతమంది ఉంటారు చెప్పండి మీద లెక్క పెట్టవచ్చు మనం అలా సహాయం చేసే వాళ్ళని ఎందుకంటే అటువంటి వాళ్ల బాధ వాళ్ల ఆకలి అందరికీ అర్థం కావు ఇటీవల అటువంటి ఒక సంఘటన జరిగింది రోడ్డుపై పళ్లమ్ముకుంటున్న అబ్బాయిని చూసి ఒకతని హృదయం స్పందించింది ఆ సంఘటన ఏంటి అసలేం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం రండి సురేష్ అనే వ్యక్తి చెన్నై నుండి హైదరాబాద్ బయలుదేరాడు దాదాపు హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత చిన్నగా అప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది ఆ వర్షంలో ఒక ఎనిమిది సంవత్సరాల కుర్రవాడు పళ్లను అమ్ముతూ కనిపించాడు మొదట సురేష్ ఆ అబ్బాయిని గమనించలేదు ముందుకు వెళ్లిపోయాడు ఆ తర్వాత ఆ కార్ యొక్క అద్దంలో ఆ అబ్బాయిని చూసి మరలా కార్తో వెనక్కి వచ్చి ఆ అబ్బాయిని ఏం పళ్ల అమ్ముతున్నావు అని అడిగాడు ఆ అబ్బాయి నేను సపోటా పళ్లను అమ్ముతున్నాను ఒక కవర్లో అర్ధకిలో పళ్ళు ఉన్నాయి ఒక కవర్ ధర యాభై రూపాయలు మీకోసం నేను నలభై రూపాయలకేస్తాను పది రూపాయలు తగ్గి చేస్తాను అంటాడు సురేష్ నవ్వుకుని సరే ఇంతకీ నువ్వు ఎందుకు పళ్ళు నమ్ముతున్నావు ఇక్కడ ఎందుకు ఉన్నావు వర్షంలో అంటే నాకు తండ్రి లేడు నేను అమ్మ ఒక చెల్లి ఉంటాం అమ్మ పనికి వెళ్తుంది చెల్లి ఇంట్లో ఉంటుంది నేను అమ్మ పని చేస్తేనే మేము రోజూ అన్నం తినగలుగుతాం అందుకే నేను ఇలా పళ్ల అమ్ముతుంటాను అని చెప్తాడు ఆ అబ్బాయి మాటలు విన్న సురేష్ చాలా బాధపడతాడు సరే అయితే నాకు రెండు కవర్లు ఇవ్వు అని చెప్పి సురేష్ ఆ బాబుతో రెండు కవర్లను తీసుకుని ఒక ఐదు వంద రూపాయల నోటు ఆ అబ్బాయికి ఇచ్చాడు ఆ తర్వాత ఆ ఆ కవర్ నుంచి కేవలం ఒక్క సపోటా పండును మాత్రమే తీసుకుని ఆ రెండు కవర్లను కూడా ఆ అబ్బాయికి ఇచ్చేశాడు అదేంటి సార్ నాకు మళ్లీ కవర్లు వెనక్కి చేస్తున్నారు మీరు డబ్బులు ఇచ్చారు కదా తీసుకోండి అంటే లేదు లేదు అది నేను నీకు మీ చెల్లికి ఇచ్చాను అనుకో ఈ పండ్లని నువ్వు వేరే వాళ్లకి అమ్ము అని చెబుతాడు అవి డబ్బు ఇచ్చినప్పుడు ఆ అబ్బాయి చాలా సంతోషం సంతోషించాడు ఆ అబ్బాయి కళ్ళల్లో ఉన్న చిన్న మెరుపును చూస్తే సురేష్ కు చాలా ఆనందం వేసింది సురేష్ కు చాలా సంతోషంగా అనిపించి అబ్బాయికి వెళ్లి వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా చేయండి